రవి రవి, ఏమిటిది, ఏమైంది? నేను మంచాన పడ్డానని వీళ్ళు నన్ను సరిగా చూడటం లేదు. నువ్వేం భయపడక మామయ్య, నేను నేను పట్టణం తీసుకెళ్లి బాగు చేయిస్తాను. వద్దు బావ వద్దు, నాలుగు రోజులు పెట్టి హాయిగా భోజనం చేస్తున్నావు. నువ్వు బాగు చేయించు అనుకో, మా కాళ్ళు ఏర్పడతాను. తప్పు, అలా అనకూడదు. ఎంతైనా కన్న తండ్రి, పైగా చప్పండి మనిషితో పరాచకాలు ఆడకూడదు. అలా బుద్ధి చెప్పు బాబు. మామయ్య లోపలికి తీసుకెళ్ళి, నేను పట్టణం వెళ్ళటానికి ఏర్పాట్లు చేసి వస్తాను. రండి బాబాయ్, లోపలికి రండియ్యా. అమ్మా, మీరు మనుషులు కాదమ్మా, దేవతలు. మీకు నేను చేసిన అవమానానికి శిక్ష అనుభవిస్తున్నాను, నన్ను మన్నించండి అమ్మా. అయ్యో, మీరు పెద్దవారు, అలా అనకూడదు బాబాయ్. ఇచ్చి పుచ్చుకున్న చోట అలాంటివి పట్టించుకోకూడదు, మర్చిపోండి అన్నయ్యా. అవును బాబాయ్, ఈ స్థితిలో మీరు ఏమని గుర్తు చేసుకోవటం మీ ఆరోగ్యానికి అంత మంచిది కాదు. రండి. ఏమిటమ్మాయి, ఆరు నెలల నుంచి చూస్తున్నాను, ఇదిగో అదిగో అంటావే తప్ప పైసా అద్దిచ్చిన పాపాను పోలేదు. క్షమించి పెద్దమ్మా, ఒక వారం రోజులు గడివివ్వండి, ఏదో పని చూసుకుని అద్దె మొత్తం ఇచ్చేస్తా. ఇచ్చావులే, ఏదో ఆడపిల్లవి దిక్కులే అందానివి కదా అని ఆశ్రయం ఇచ్చినందుకు నాకు బాగా బుద్ధి చెప్పావు. అద్దె ఇవ్వద్దు, ఏమీ ఇవ్వద్దు, ముందు గది ఖాళీ చేయి, నాకు అదే 10,000. పెద్దమ్మా, ఈ ఒక్కసారికి క్షమించండి, వారం రోజులు ఇస్తాను. ఏమిటి దర్జాగా నా కుర్చీలో కూర్చున్నావు? ఇంకా న్యాయం నీ నెత్తెక్కి కూకోలేదు మళ్ళా? ఇంత ధైర్యం నీకు ఎలా వచ్చిందిరా? లడాయిలో పిత్తోళ్ళు ఎవడి చేతికి దొరికితే వాడికి ఎక్కడ లేని ధైర్యం వస్తుంది మళ్ళా. అంటే మనం చెట్టు నరికినా కుదురు మిగిలింది, విలక పెరిగింది మళ్ళా. అర్థమయ్యేటాడు. ఆ రోజు నదిలో అందరినీ తోసి చంపామనుకున్నాం, కానీ రాజ్యలక్ష్మి బిడ్డ బతికి బయటపడి పెద్దదై ఇప్పుడు మన పీకల మీద వచ్చి పడింది మళ్ళా. ఎలా తెలుసుకున్నావు? ముమ్మూర్తులా వాళ్ళ అమ్మ పోలికి బంధించి ఉంచిన. నీకిట్ అనుమానం ఉంటే వచ్చి చూసుకో మళ్ళా. నాకేం గుర్తులేదు, నా చిన్నతనంలో గోదావరి ఒడ్డున పడి ఉంటే ఎవరో తీసుకెళ్లి అనాథాశ్రమంలో చేర్పించారట, అంతే నాకు తెలుసు. కనీసం నిన్ను చేర్చిన వారైనా నీకు తెలుసా? అది కూడా నాకు తెలియదు. ఎప్పుడు నన్ను చూడటానికి కూడా ఎవరూ రాలేదు. నా మాట నమ్మండి బాబుగారు, దిక్కులేని దాన్ని, ఇప్పటికే అన్ని విధాల మోసపోయిన దాన్ని, మీ బిడ్డలాంటి దాన్ని. ఈ పసికందు ముఖం చూసైనా నన్ను వదిలేయండి బాబుగారు. లేమ్మాలి, దిక్కులేని దానివన్నావుగా, మేమే నీకు ఏదో ఒక దారి చూపిస్తాం, ధైర్యంగా ఉండు. అనుమానం తీరిందా బిడ్డ? నువ్వన్నట్టు ఈ అమ్మాయి రాజలక్ష్మి కూతురే, కానీ ఈ విషయం ఈ అమ్మాయికి తెలియదు, అదృష్టవంతులం. తెలియజేయడానికి నేను ఉన్నాను కదా బిడ్డ. కపాలి, ఈ నేరంలో నీకు భాగం ఉంది. ఫలితంలో నాకు బాగలేదు మళ్ళా. అది సరే, దీన్ని చంపడానికి నీకేం కావాలి? నాకేం అక్కర్లేదు, కాకపోతే నా కూతుర్ని నీ ఇంటికి కోడలుగా చేసుకోవాలి మళ్ళా. అర్చక్ అల్లరైపోతావు, ఆ పిల్ల నా చేతిలో ఉంది, గుర్తు పెట్టుకో మళ్ళా. ఒరేయ్, నీకు నీకు కావలసినంత డబ్బిస్తారా? నీ బోడి పైసలు ఎవడు కావాలి? ఆ పిల్ల రాశని చెప్తే ఆస్తి దక్కుతుంది, ఆస్తి దక్కిందంటే నీకంటే ఎక్కువ పైసలు ఇస్తుంది మళ్ళా. మర్యాదగా నా కూతుర్ని ఇంటి గోడలు చేసుకో. అయితే నాకు కొంత టైం గడువు ఇస్తా, కానీ గడువులో నన్ను మోసం చేసి ఆ పిల్లని ఎత్తకపోయినావో, నీ రక్తాన్ని సారాలు కలుపుదక్కుతా మళ్ళా. అలాగే అలాగే అలాగే. ఇంకా పోరిని భద్రంగా చూసుకోండి మళ్ళా. ఇంకా ఎంతసేపు కూర్చోబెడతారండి? అసలు ఇంతకీ ఇక్కడ ఎరువులు ఉన్నాయా లేవా? నీళ్లు బంగారంగానో, ఎరువులు కొట్లో ఎరువులు ఉండక చెరువులు ఉంటాయటయ్యా. హలో,
అలాగా అయ్యా, ఎరువులతో వస్తున్న లారీ చెడిపోయిందట. రేపు ఉదయం 10 గంటలకు కానీ ఎరువులు ఇవ్వలేము. ఈ సంగతి ముందన్నా తెలిస్తే మా ఊరన్నా వెళ్ళేవాడినే. ఇప్పుడు రైలు కూడా లేదు. సరే, నా తిప్పలేదు, నేను పడతాను. కానీ రేపు ఉదయం 10 గంటలకల్లా వస్తాను, ఎరువులు సిద్ధంగా ఉంచాను. అలాగే. అయితే నీకెవరూ లేరన్నమాట. నీకేం అభ్యంతరం లేకపోతే నాతో పాటు మా ఊరొచ్చి మాతో పాటే ఉండమ్మా. రామ్మా. అమ్మా వస్తున్నా బాబు. ఏమిటమ్మా అలా పోయి పారిపోయావు? ఈ అమ్మాయి నీకు ఇంత కిట్టగా తెలుసా? లేదు బాబు. నీకు తెలుసా? లేదమ్మా. బస్తీలో ఎవరో దుర్మార్గులు అమ్మాయిని చంపబోతుంటే కాపాడి తీసుకొచ్చాను. అలాగా, మంచి పని చేశావు బాబు. దేవుడు తలుచుకుంటే ఏ కాయను ఉచితంగా నేల రాలనివ్వడు. అయిన వారి చేతికే అందజేస్తాడు. అయిన వారి చేతికా? అదే బాబు, ఆదుకున్న వాళ్లే అయిన వాళ్ళు. నీ పేరేమిటమ్మా? సుశీల. ఈ బిడ్డ? నా బిడ్డేనమ్మా. ఎవరత్తయ్యా? నీ ఆడబడుచు. నీ అల్లుడమ్మా. ఆడబడుచా? అదేనమ్మా, మీ ఆయనకి దేవుడిచ్చిన చెల్లెలు. అనాథం తెలిసి మనతో పాటే బతుకుతుందని తీసుకొచ్చాను పద్మ. మరి బాబు నాన్నగారు? ఏమిటా ప్రశ్న? అనాథం చెప్పానుగా. మనమంతా ఉండగా అనాథ ఎలా అవుతుంది బాబు? రామ్మా లోపలికి రా. రండి. ఏమిటి సుశీల, నేను ఎత్తుకొచ్చాను. నాటకాలు ఆడకు బిడ్డ. సుశీల అవసరం నీకు నాకు తప్ప మళ్ళీ ఎవరికి అవసరం లేదు. నీ మనిషి చేత నా మనుషులు కొట్టించి సుశీలను ఎత్తుకొచ్చింది కాక మళ్ళా ఏమరిగినట్లు మాట్లాడతావు? మంచిగా సుశీల నాకు అప్పగించు, లేకపోతే నీ పీక కోసేత్తమల్లా. ఒరే, సుశీలను నేనే ఎత్తుకొచ్చి ఉంటే ఈ పాటికి నీ కపాలం లేకుండేవాడి. అంటే మళ్ళీ నువ్వు సుశీలను ఎత్తకరాలేదా? మరి ఎత్తకపోయినోడెవడు? ఎవరో నీళ్లు నవ్వలేకంటే మన ప్రాణాల మీదకి రాకముందే మనుషులు పెట్టి వెతికించు. ఎతికిస్తా, పట్టుకొస్తా, కానీ నిన్ను మాత్రం నమ్మను బిడ్డ. నీడలా నీ అంటుంటా. అండలేని ఆడదానిగా ఈ సమాజంలో నువ్వెన్ని ఇబ్బందులు పడి ఇక్కడ చేరుకున్నావు.
ఆడదానిగా నేను ఊహించుకోగలను. కానీ నీ బిడ్డ పెరిగి పెద్దవాడే, నా తండ్రి ఎక్కడా అని అడిగితే ఏం చెప్తావమ్మా? నాతో నిజం చెప్పడానికి నీకెందుకమ్మా సందేహం? ఏమని చెప్పనమ్మా? ఊరు పేరు తెలియకుండా ఎవరినో ప్రేమించిన పిచ్చిదానని చెప్పనా? గర్భిణి అని తెలియగానే ఆ దుర్మార్గుడు పారిపోతే వెతికి వెతికి వేశారని వెర్రిదానని చెప్పనా? చిన్నప్పుడే తల్లిదండ్రులను పోగొట్టుకున్న అనాథను, నా బిడ్డను కూడా నాలాగే అనాథని చేయకూడదని ఇంకా బ్రతుకుతున్నానమ్మా. నువ్వు అనాథవు కావచ్చమ్మా. అన్నయ్య, ఏ రోజు నువ్వు నా కంటపడ్డావో ఆ రోజే నా చెల్లెలు అయ్యావు. దేవతలాంటి ఈ తల్లి దీవెన అందుకున్న క్షణంలో నేను నువ్వు ఇంటికి ఆడపడుచు అయ్యావు. నిన్ను మోసగించిన వాడెవరో చెప్పలేకపోయినా, కనీసం నేను చంపడానికి ప్రయత్నించిన వాళ్ళెవరో చెప్పగలవా? నన్ను వాళ్ళు ఎందుకు చంపాలని ప్రయత్నించారో నాకు అర్థం కాలేదు. కానీ నన్ను బంధించిన వ్యక్తి నువ్వు కాక నీ వాళ్ళు ఇంకెవరు బ్రతికి ఉన్నారో చెప్పమని చిత్రహింసలు పెట్టాడు. ఆ వ్యక్తి ఎవరో చెప్పు, వాణ్ణి బట్టేనా నిజం తెలుసుకుంటాను. అతనెవరో నాకు తెలియదు.